హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ దిస్ ఈజ్ శ్రీమల్లిక ఈరోజు మీ ముందుకు యాజ్ ఇట్ ఈజ్లీ అల్టిమేట్ కలెక్షన్స్తో వచ్చేసాను అన్నమాట సో ఇది వచ్చేపటికి అల్టిమేట్ అని చెప్పడం కంటేను మోస్ట్ వాంటెడ్ వీడియో చాలా చాలామంది ఎదురు చూస్తున్న వీడియో అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు మనం గ్లాస్ కాటన్ విత్ బ్రాసోలో వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ టూ మీటర్స్ మధ్యలో వీడియోస్ మాత్రమే చేసాం సో ఇది వచ్చేపటికి పెద్ద పెద్ద ఐ మీన్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మీటర్స్ మధ్యలో ఉంటుందన్నమాట ఇది టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మీటర్స్ మధ్యలో ఉంటుంది ఈ ఈ కలెక్షన్ వచ్చేప్పటికీ చక్కగా నీట్గా ఫ్రాక్ అనేది సరిపోతుంది ఈఫ్ ఇన్ కేస్ రెండు సేమ్ సేమ్ ఉన్న మెటీరియల్ కనుక తీసుకుంటే అల్ రెడీమేడ్ ఫ్రాక్ అయిపోతుంది అసలు నేను మా పాపకు కుట్టించాను చాలా అంటే చాలా మంచిగా వచ్చింది నీట్గా వచ్చింది లైక్ మీకు అంటే ఒక ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ అనుకోండి మీరు ఇప్పుడు ఆర్గాంజా కంచి బోర్డర్ వీటికంటే కంటే కొంచెం డిఫరెంట్ అనుకోవాలి మనం దీన్ని ఓకేనా గ్లాసీ క్లాత్ అండ్ విత్ బ్రాసో దట్టు సాటిన్ బ్రాసో అనమాట కొన్ని కొన్నిటికి వెల్వెట్ బ్రాసో కూడా వచ్చింది సో వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే మెటీరియల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే క్లాత్ వచ్చేప్పటికి గ్లాస్ ఎక్కువ ఉంది ఆరల్ సిల్క్ క్లాత్ సెకండ్ వన్ వచ్చేప్పటికి ఆ గ్లాస్ క్లాత్ మీద బ్రాసు వచ్చింది దట్టు సాటిన్ బ్రాస్ నెక్స్ట్ వచ్చేప్పటికి దీని లెంత్ వచ్చేపటికి శారీ పన్నా ఉంటుంది అండ్ వన్ సారీ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మీటర్స్ మధ్యలో ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ప్రైస్ వచ్చేప్పటికి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఓకేనా సో ఈ కలెక్షన్ అనేది చూసేద్దాం టూ టూ సేమ్ సేమ్ ఉన్నాయి మ్యాక్సిమం తక్కువే ఉన్నాయి అనుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి యాక్చువల్లీ ఈరోజు లైవ్కి వస్తాను అన్నాను ఇది ఇదో సింగిల్ పీసేనండి దీంట్లో జాయింట్ వస్తుంది అది మెయిన్లీ చెప్తున్నాను అంటే ఇండివిజువల్గా చెప్పలేకపోతున్నాను అండ్ మ్యాక్సిమమ్ ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయండి ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయండి ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయండి అని ప్రతిసారి చెప్తున్నాను ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే నాకు మెసేజ్ చేయండి లైక్ వాట్సాప్ కాకుండా నార్మల్ మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మెసేజ్ చూస్తాను నేను రిప్లై ఇస్తాను అండ్ అది కూడాను అది ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి అంతేకాని మీరు కన్ఫర్మేషన్స్ కోసం ఆర్డర్స్ కోసం దయచేసి మెసేజెస్ చేయకండి అప్పుడు ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఓకేనా అర్థం చేసుకోండి ఈవెన్ మీరు కూడా లైక్ ఆర్డర్ ఏదో బుక్ చేశారు మీది ఆర్డర్ ఇంకా డెలివరీ అవ్వలేదు అప్పుడు నాకు వాట్సాప్ చేస్తే నాకు ఎక్కడికో వెళ్ళిపోతాయి మెసేజెస్ చూడడం కష్టమైపోతుంది ఒకటి రెండు ఆర్డర్స్ అనేవి మిస్ అవ్వడం కొంచెం అవుతున్నాయి లైక్ నైంటీ నైన్ పర్సెంట్ అనేది మ్యాక్సిమం డెలివరీ చేస్తున్నాను డిస్పాచెస్ చేసేస్తున్నాను ఒకటి రెండు డిస్ ఆగుతున్నాయి కొన్ని కొన్ని ఏమో అక్కడి వరకు వెళ్ళి సమ్ పిన్ కోడ్స్ డిఫరెన్సెస్ వలన వాటి వలన వెనక్కి వస్తున్నాయి సో దానికోసం అనేసి నేను ఒక ఒక కొంచెం సెట్టింగ్ చేసుకుంటాను లైక్ ఒక ఒక టైమింగ్ అనేది ఇస్తాను ఆ టైమింగ్లో ఓన్లీ కాల్స్ అటెండ్ చేస్తాను అది కూడాను ఓన్లీ ఇట్లా ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ అవ్వని వాళ్ళ కాల్స్ వాటిని గురించి మాత్రమే నేను చూసుకుంటాను ఇంకొంచెం ప్లాండ్గా వెళ్తాను ఓకేనా మాక్సిమం ఈరోజు రేపు ఎల్లుండి ఈ త్రీ డేస్ కూడాను డిస్పాచెస్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మా రాక్షసులు ఇద్దరు ఊరెళ్ళిపోయారు సో కొంచెం వర్క్ అనేది ఫాస్ట్ ఉంటుందన్నమాట ఓకేనా దీనిలోకి వచ్చేస్తే ఎస్ ఇట్స్ ఇట్స్ వా షైనింగ్ ఉంది అండ్ ఫ్లోరల్ అండ్ ఇంగ్లీష్ కలర్ ఇన్ని కలిపి ఒకే దాంట్లో వచ్చేసినాయి అనమాట ప్రైస్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ అండ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో దీనికి వచ్చేపటికి మీకు లైనింగ్ ఒకటి లైక్ సమ్ సాటిన్ సమ్ ఏదో లైనింగ్ వేసుకోవాలి ఆ తర్వాత దాని కింద కాటన్ లైనింగ్ వేస్తే బుట్టలాగా చాలా మంచిగా వస్తుంది ఈరోజు లైవ్లో కొద్దాం అనుకున్నాను కానీ మా కరెంట్ లేదు సో లైవ్కి రావడానికి వీలు పడ్డం లేదు మ్యాక్సిమమ్ ఈవినింగ్ కన్నా లైవ్ ట్రై చేస్తాను ఎందుకంటే నాకు లైవ్ అనేది వీలు పడదు ఎందుక మా పిల్లలు ఉన్నప్పుడు సో వాళ్ళిద్దరు ఊరెళ్ళి పోయారు కాబట్టి నేను లైవ్కి వస్తానని చెప్పాను అనమాట ఇందులో కొన్ని కొన్ని కలర్స్ చాలా డిఫరెంట్గా వచ్చినాయండి చాలా బాగున్నాయి లైక్ ఇది చూడండి ఎంత బాగుందో ఒకలాంటి గోల్డ్ గోల్డ్ ఉంది గోల్డ్కి బ్లాకిష్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేప్పటికి సిల్క్ క్లాత్ కొంతమంది ఫాలింగ్ మెటీరియల్ కావాలి బట్ ఇట్లనే కావాలి ఇంత మంచి ఐ మీన్ ఇంత మంచి ఫినిషింగ్లోను ఇంత మంచి బ్రాసోలోనూ కావాలనుకుంటారు కదా వాళ్ళకిది గ్లాస్ వద్దు అనుకునే వాళ్ళకి అండ్ దిస్ వన్ ఆల్సో సూపర్ కదా చాలా బాగుంది అండ్ యాష్ కలర్ యాజ్ ఇట్ ఈజ్లీ యాష్ కలర్ ఈజ్ ఆల్వేస్ రాక్స్ ఎందుకంటే లైక్ ఇంగ్లీష్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సింపుల్గా ఉండాలి బట్ ఎలివేట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి యాష్ కలర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మా నాన్నగారికి యాష్ అంటే పిచ్ అనమాట మేము ఏం డ్రెస్సెస్ తీసుకున్నా యాష్ కలర్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు బట్ నాకైతే బ్రైట్ బ్రైట్ కలర్స్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ బ్రైట్ కలర్స్ లైక్ రెడ్ కలర్ డార్క్ రెడ్ మిర్చి రెడ్ అంటారు కదా ఆ రెడ్ కలరు నెక్స్ట్ బ్లూ కలర్ అట్లా అనమాట మ్యాక్స్ బ్లాక్ అండ్ రెడ్ అనేది ఇంకా బ్లాకు రెడ్ అంటే నేను పడి చచ్చిపోతానికి అంతే అంత ఇష్టం బ్లాక్ అండ్ రెడ్ కలర్ అంటే నాకు నెక్స్ట్ 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 ఎస్ ఇది చాలామంది అడిగారు అంటే లాస్ట్ టైం ఎట్లా వచ్చిందంటే ఇట్లా బ్లాక్ వచ్చేసి దాని నిండా కూడాను ఏదో ఒకలాంటి క్రీపర్స్ లాగా వచ్చింది సిల్వర్తో ఇది వచ్చేప్పటికి బ్లాక్ ఫాలింగ్ మెటీరియల్ దాని మీద ఒకలాంటి క్రాప్ కాపర్ టైప్ ఎస్ కాపర్ టైప్ ఫ్లోరల్ వచ్చింది వీటిలో కొన్నిటిని మీకు బ్లౌజెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీ మీ టాలెంట్ అనమాట ఇక ఇట్స్ ఇట్స్ వా కదా చాలా బాగుంది నాకు ఎందుకు ఈ కలర్ ఈ ఈ గ్లాస్ క్లాత్లో ఈ కలర్ చాలా బాగా నచ్చింది మా చిన్నోడికి గుట్టిస్తా ఈ కలర్లో ఒకటి అంటే టూ మీటర్స్లో తీసుకొని కుట్టిస్తారు దానికి వేస్ట్ క్లాత్ చిన్నది కదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి దానికి సో దానికి క్లాత్ వేస్ట్ అయిపోతుంది అండ్ వన్ థింగ్ ఏంటంటే ఒకవేళ వేస్ట్ అయిన పర్లేదు బాగా ఫ్లేయర్ పెట్టి కుట్టించాలి అన్నా కూడాను అస్సలు ఉంచుకోదు పెద్దదానికి కుట్టించాను ఒకటి డ్రెస్ కుట్టిస్తే అది లైవ్లోకి వచ్చినప్పుడు చూపిస్తాను దానికి ఒకసారి వేస్ట్ చూస్తాను రావే అంటే వద్దమ్మా నా కొద్దు వద్దమ్మా నా కొద్దు అంటుంది సో దానికి వేస్ట్ అయిపోతుంది దానికి ఓన్లీ నిక్కర్లు చొక్కాలి నెక్స్ట్ ఇది ఒకళ్ళు అడిగారు బట్ వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ టూ మీటర్స్ మధ్యలో అడిగారు ఇది వచ్చేప్పటికి మీకు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మీటర్స్ మధ్యలో ఉంది ఎస్ 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 ఇది చాలా బాగుంది ఇది ఆల్రెడీ రిపీట్ అయింది కదా సో టూ ఉన్నాయి అండ్ దిస్ వన్ ఈజ్ యాష్ కలర్ విత్ బోర్డర్ అండ్ వెరీ సింపుల్ క్రీపర్స్ క్రీపర్స్ చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం నైస్ లుక్ ఉంది అండ్ వావ్ బ్లాక్ కదా బ్లాక్ చాలా బాగుంది మల్టీ కలర్లో ఉంది కదా ఎయిట్స్ సూపర్ ఇవి లైక్ మనకి షోరూంలోకి వచ్చేప్పటికీ మంచిగా డ్రెస్ డిజైన్ చేసేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఉంటుందన్నమాట డ్రెస్సెస్ డ్రెస్సెస్ వచ్చేప్పటికీ సో అంటే నేను మరీ బట్ నాకు నేను పాపకి డ్రెస్ కుట్టించిన తర్వాత నాకు చాలా అంటే చాలా నచ్చేసింది అంత మంచిగా అనిపించింది అనమాట ఓకే ఈ క్లాత్ ఇలా ఉంటుందన్నమాట అనిపించింది అనమాట ఎస్ దీని గురించి చాలా మంది అడుగుతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరికి కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి పంపించేసేయండి ఓకేనా నెక్స్ట్ 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 ఇట్స్ ఇట్స్ వా కదా చాలా బాగుంది ఇదైతే చాలా బాగుంది సపోటా కలర్కి కొంచెం బోర్డర్ కూడా పెద్దగా వచ్చింది బాగుంది నెక్స్ట్ వన్ బ్లాక్ ఇందులో గ్లాస్ కాటన్లో కానీ సిల్క్లో కానీ బ్లాక్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కానీ బ్లాక్ నేను ఏమనుకునేదాన్ని అంటే ఫస్ట్ ఫస్ట్లో నేను ఇది స్టార్ట్ చేసిన కొత్తల్లో ఇవి టూ వచ్చేసినాయి రెండు కావాలంటే అప్పుడు మీకు దగ్గర దగ్గర ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ లెంత్ వస్తుంది పెద్ద ఫ్లేయర్డ్గా వస్తుంది గౌన్ ఫ్రాక్ మీకు ఎస్ మీరు స్టిచ్చింగ్ అనేది మంచిగా నీట్గా చేయించుకుంటే చాలా నీట్గా వస్తుందండి చాలా బాగా వస్తుంది క్లాత్ కాకపోతే స్టిచ్చింగు మంచిగా నీట్గా చెయ్యని వాళ్ళు ఉంటే మాత్రం పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతుంది అది కూడా చెప్తున్నాను పిచ్చి పిచ్చి వెళ్ళిపోతుంది మీకు మీకు మంచిగా దగ్గరలో టైలర్స్ బాగా కుడతారు అనుకున్న దగ్గర కుట్టించుకోండి మనం ఎంత పెడుతున్నాం వంద రూపాయలే కదా ఈ క్లాత్కి నూట యాభై రూపాయలే కదా ఎక్కడో చోట స్టిచ్ చేయి అనుకుంటే ఏంటంటే లైక్ మీరు మిస్ అయిపోతారు అంత ఆ ఫినిషింగ్ని మీరు మిస్ అయిపోతారు అనమాట ఓకేనా స్నాక్స్ 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 ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ ఐ థింక్ సో ఒక త్రీ ఫోర్ బండిల్స్ టోటల్ త్రీ హండ్రెడ్ పీసెస్ వచ్చినట్లున్నాయి అవి అండ్ ఐ హ్యాడ్ ఫేస్డ్ వన్ సిచ్యువేషన్ ఐ వాంట్ టు షేర్ బై షోయింగ్ దీస్ ఇమేజెస్ అనమాట నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారండి లైక్ అవైలబిలిటీ అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది వెన్ నేను ఎప్పుడైతే ఇది వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అసలు అప్లోడ్ అట్లా అవుతుంది వెంటనే బుకింగ్స్ అవుతున్నాయి కొన్ని కొన్ని సో అవి మీరు ఒక టెన్ మినిట్స్ తర్వాత పర్టిక్యులర్ పీస్ ఒకటే పీస్ గురించి అడుగుతున్నారనుకోండి అవి లేకపోతే దెన్ నో అనే రెస్పాండ్ అవుతాను సరే ఏదో సమ్ ఏదో వచ్చేప్పటికీ లైక్ నాకైతే అంత గుర్తు కూడా లేదు అంత టైం కూడా లేదు నాకు మీరు చూస్తూనే ఉన్నారు చాలామంది నాకు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తుంటే ఎవరైతే వాళ్ళకి రీచ్ అవ్వలేదో వాళ్ళ వాళ్ళ ఈగో సాటిసిఫాక్షన్ కోసము కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్నారు మేబీ మేబీ యూఆర్ ఫీలింగ్ జెలస్ మేబీ యూఆర్ ఫీలింగ్ ఈగోయిస్ట్ ఆర్ మేబీ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం టు డూ ఆల్ దీస్ కదా అంతేకాని నాకైతే టైం లేదండి నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన టైము లేదు అండ్ నెగిటివిటీని తీసుకోవాల్సిన చాలా అంటే నేను నెగిటివిటీ ఆల్రెడీ మనం ఇంత ఇంత ఏజ్కి వచ్చిన తర్వాత ఇంత ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు నెగిటివిటీని తీసుకోవడం ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోకర్లేదు ఇంత మనం ఓకే లీవ్ దేమ్ ఏదో ఏదో మెసేజ్ చేశారు మీ దగ్గర అసలు ప్రోడక్టే లేదు మీరు ఊరికే వీడియోస్ చేస్తున్నారు సంథింగ్ మమ్మల్ని ఎందుకు పిచ్చోళ్ళని చేయడం మీ దగ్గర ప్రోడక్ట్ లేనప్పుడు అంటే నేను లైక్ ఆ టైంలో రెస్పాండ్ అయ్యాను ఏంటి ఇట్లా మెసేజ్ చేస్తున్నారు అనేసి ప్రోడక్ట్ మెసేజ్ చూపిస్తే ఇమేజ్ పెడితే నాకు ఇమేజెస్ అక్కర్లేదు సంథింగ్ బ్లా 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 లైక్ దట్ లెట్ దెమ్ లీవ్ ఫర్ దేర్ నెగిటివిటీ వాళ్ళల్లో అంటే ఇప్పుడు ఓన్లీ ఒక ముఖపరిచయం కూడా లేనటువంటి నన్నే వాళ్ళు ఇట్లా అంటుంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంటో అనేది నా ఉద్దేశం అన్నమాట కదా ఓర్పు సహనం అనేది చాలా ఉండాలండి మీరు నాకు ఒక్కదానికి మీరు నాకు మెసేజ్ చేసి త్రీ ఫోర్ డేస్ మేబీ అవుతుందేమో మీరు ఆగలేకపోతుంటే నేను ఇంతమందికి మెసేజెస్ చేస్తూ ఇంతమందికి రిప్లైస్ ఇస్తూ నేను ఎంత సహనంగా ఉంటున్నాను కదా అది అర్థం చేసుకోవాలి కదా మీరు నాకైతే మెసేజెస్ చేసి 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 మెసేజెస్ టైప్ చేసి చేసి రిప్లైస్ ఇచ్చి ఇచ్చి వేలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఫోన్స్ అటెండ్ చేసి 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 రేడియేషన్తో తలనొప్పి వచ్చేస్తుంది బట్ కానీ నేను ఆగల నేను ఆగలేదు నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను నేను అందరికీ సప్లై చేస్తున్నాను ప్రోడక్ట్ ఇస్తున్నాను మంచి ప్రైస్ రేంజెస్లో ఇస్తున్నాను ఓకేనా నేనేదో దేశాన్ని అని చెప్పడం లేదు నా బిజినెస్ చేస్తూనే కొంచెం వెన్ కంపేర్డ్ అవుట్ సైడ్ కొద్దిగా ప్రైస్ అనేది తక్కువ రేంజ్లో ఇస్తున్నాను కాబట్టి మోర్ పీపుల్ అనేవాళ్ళు రీచ్ అవుతున్నారు నన్ను థ్యాంక్స్ ఎల్ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ And who are supporting those 90 percent of people love you love you all heartfully love you to all who are not supporting and who want to do comments e can okay now నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ ఈ వీడియో అప్లోడ్ నా నాకు తెలిసి ఈ వీడియో నేను షూట్ చేసిన తర్వాత కూడా మేబీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ బండిల్స్ వెయిట్ చేస్తున్నాయి అదొక బండిల్ ఒక ఒక టూ టు త్రీ బండిల్స్ అక్కడ కూడా ఉన్నాయి అవి కూడా ఈరోజు మ్యాక్స్ తీసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా మా రాక్షసులు వచ్చేలోపు మనం ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేదంతా మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఫాస్ట్గా డెలివరీస్ కూడా ట్రై చేస్తాను మాక్స్ ఆర్డర్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళడానికి ముందు మీ ఫోన్ నెంబర్ రాసి పక్కన పెట్టేస్తా కవర్లో పెట్టేసి ఓకేనా అల్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేప్పటికీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అప్ టు ఈ గ్లాస్ అయితే సెవెన్ పీసెస్ వస్తాయండి అండ్ అవైతే మీకు సిక్స్ పీసెస్ వస్తాయి లైక్ సారీ సారీ ఇది త్రీ మీటర్స్ కదా ఈ గ్లాస్ వచ్చేప్పటికి సిక్స్ పీసెస్ వస్తాయి అవి అయితే ఫైవ్ పీసెస్ వస్తాయి కొద్దిగా తగ్గుద్ది ఇది ఒక సింగిల్ పీస్ తగ్గుద్ది ఇంకా సరే సిక్స్ అనుకుందాం మనం గ్లాస్ అయితే సిక్స్ పీసెస్ అను సిల్క్ అయితేనేమో ఫైవ్ పీసెస్ ఓకేనా ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ ద రెస్ట్ ఆఫ్ స్టేట్స్ వచ్చేప్పటికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ అట్లా పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా కొరియర్ ఇంకా వేరే కొరియర్ వాళ్ళని కూడా లైక్ ప్రొఫెషనల్ వాళ్ళతో కూడా చూస్తున్నాను టైప్ అవుతున్నాను వీళ్ళైతే టూ డేస్కి ఒకసారి వస్తున్నారు డిటీడీసీ వాళ్ళైతే సో ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళతో కూడా చూద్దాము వాళ్ళ ప్రైసెస్ ఇంకొంచెం తగ్గుతున్నాయి కాకపోతే వాళ్ళది సర్వీస్ బాగాలేదు అందుకనే ఆలోచిస్తున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి నమస్తే బాయ్ బాయ్